ఎలా ఉన్నారు? వెరీ గుడ్. మీ మన కన్వర్జేషన్ మేము రికార్డ్ చేస్తాము, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాము, మీకు ఓకే కదా? సరేనండి. ఓకే, సో డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్ చెప్పండి అమ్మా. 16th June 1977 అండి. ఓకే, టైమ్? ఈవినింగ్ నైట్ 7:37 అండి. ఓకే, టైం కరెక్ట్ ఉందా? కరెక్ట్ అండి. ఓకే, ఏం ప్లేస్? కాకినాడ. ఓకే, చెప్పండి అమ్మా, ఏం కావాలి? ఆధ్యాత్మికంగా సాధన అండి, తర్వాత మోక్షం అనేటువంటి మరి పొందాలని ఉంది. ఏం జరుగుతుంది ఏంటి? సద్గురు అని చెప్పి చాలా చోట్ల తిరిగాను, కానీ ఏమి నాకు సాటిస్ఫాక్షన్ అంటే గురువు నిర్ణయించే శక్తి నాకు లేదని తెలుసు. కానీ మీది ధనుర్లగ్నం వచ్చింది, తర్వాత రోహిణి నక్షత్రం వచ్చింది, తెలుసా? ఓకే, 15 జూన్ 1977 సాయంత్రం 7:37 అది కరెక్ట్ ఉందా? 16 జూన్ సార్. 16 జూన్. ఓకే, అయితే 16 జూన్ వేశాను. మరి నక్షత్రం మృగశిర నక్షత్రం వచ్చింది, అదన్నా తెలుసా? మృగశిరం తెలిసింది. టైము యాక్యురేటా? యాక్యురేట్ అంటే మరి యాక్యురేట్ అండి, ఎప్పుడో నాన్నగారు రాసింది, కాకినాడలో చూసి రాసింది అంటే మరి. ఓకే సరే, సో 7:37 అని అంటే కొంచెం ఆడ్ నెంబరే ఉంది కాబట్టి రాశారని అనుకుందాము. సో అక్కడ ఏంటిది, చంద్రుడు రాహువు కలిసి మీ చార్ట్ లోపల ఒకే నక్షత్రంలో కుజ నక్షత్రంలో ఉన్నారు. కుజుడు వచ్చేసేసి పంచమంలో శుక్ర, అలానే కుజ శుక్ర ఇద్దరు కలిసి ఉన్నారు. మీరు ఆధ్యాత్మికంగా అడుగుతున్నారు. ఓకే, సో ఆధ్యాత్మికంగా అడిగినప్పుడు గురువు చంద్ర నక్షత్రంలో అష్టమాధిపతితో కలిసి సప్తమాధిపతిలో కలిసి 6లో ఉన్నాడు. తర్వాత గురువు చంద్ర నక్షత్రంలో ఉంటే చంద్రుడు రాహువు కలిసి ఒకే నక్షత్రంలో ఉన్నారు. సో చంద్రుడు రాహువు తర్వాత రవి రాహువు అందరూ కూడా కుజ నక్షత్రాలను ఆక్యుపై చేశారు. సో వీళ్ళందరికీ కూడా రెట్రోల్ పడ్డాయి ఓ రకంగా. తర్వాత శని బుధ శని కేతువు కూడా ఒకే నక్షత్రంలో ఉన్నారు. సో శని యొక్క నక్షత్రనాథుడు బుధుడు ఈజ్ అసోసియేటెడ్ విత్ ద గురు. సో కాబట్టి ఆ విధంగా శని స్పిరిచువల్ ఇంట్రెస్ట్ని కలగ చేస్తున్నాడు. అంటే ఏంటంటే మెటీరియలిస్టిక్ విషయాలు కోరుకున్నప్పుడు అవి త్వరగా అవ్వకపోవడం, అసలు మీకు ఏ విషయం మీద కాన్ఫిడెంట్ లేకపోవడం వల్ల స్పిరిచువల్ ఇంట్రెస్ట్ కలిగినట్టు అర్థమైందా? మనం అనుకున్నా ఏమీ అవ్వట్లేదు, సో ఇక ఏమీ అవ్వవు అనే ఒక ఫీలింగ్ డిసాటిస్ఫాక్షన్ కూడా కలిగేదానికి అవకాశం ఉంది. అలా అనిపించిందా? అంతేనండి, ఒక రకంగా అలా అనిపించింది. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీకు స్పిరిచువల్ ఇంట్రెస్ట్లు? అంటే నాకు మ్యారేజ్ అయ్యాకేనండి. ఏ ఇయర్ అది? 1994 అండి. ఓకే, 1990. సో 17 ఇయర్స్ కి మ్యారేజ్ అయింది. సో రాహు లోపల శుక్రుడి యొక్క భుక్తి జరుగుతూ ఉంది. ఓకే, రాహు దశ, రాహు స్టార్ని ఆక్యుపై చేసిన ప్లానెట్ లేదు. రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ కుజ అసోసియేటెడ్ విత్ శుక్ర, పంచమ స్థానంలో ఉంది. కళత్రకారకుడైన వాడు షష్ట లాభాధిపతి ఇచ్చాడు. ఓకే, వ్యయాధిపతి ఇచ్చాడు. సో శుక్రుడి స్టార్ని శుక్రుడు ఆక్యుపై చేశాడు. సో మార్స్ ఫలితం ఇస్తాడు. సో కళత్రకారకుడు వివాహం ఇచ్చాడు. ఓకే, రైట్, సరే. ఓకే, అసలు మరి ప్రోగ్రెస్ ఎంతవరకు అయ్యింది, ఎలా అయింది, మీకు అవకాశం ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. ఒకసారి టైం ఫ్లో ఎలా పోయిందో చెప్తాను. దాని తర్వాత మ్యారేజ్ పరంగా సప్తమంలో గ్రహం, సప్తమాధిపతి చంద్రనక్ష. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొంత అండర్స్టాండింగ్ మీ పార్ట్నర్ అంటే మీ వారితో కొంచెం ఒపీనియన్ డిఫరెన్సెస్, అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఇట్లాంటివి ఇస్తాయి. 96లో ఎలా ఉంది అక్కడ రిలేషన్షిప్లో, గొడవలు కానీ కొంచెం అర్థం చేసుకోవడంలో కానీ ఇట్లాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అక్కడ? ఓకే ఓకే ఓకే. దాని తర్వాత నెక్స్ట్ అక్కడ వర్క్ పరంగా, ఆ వర్క్ పరంగా గ్రోత్ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ ఏమి చెప్పట్లేదు అనమాట. సో హౌస్ వైఫ్ అంటే మీ వారి మీద పనిచేస్తుంది అనమాట. అక్కడ ప్రోగ్రెస్ నేను చెప్పేది 96
94 చెప్పారు కదా మీరు, 96 దగ్గర కొంత ప్రోగ్రెస్ స్లోగా ఉండడం కానీ అక్కడ కొంచెం హార్డ్ వర్కింగ్ గా ఉండడం కానీ కనిపించాలి. కనిపించింది ఏమన్నా? ఇప్పుడు కూడా అలానే ఉంది, ఒకే రకంగా ఉంది. ఎందుకంటే భావాలన్నీ కూడా రెట్రోగ్రేడ్ పడినాయి కాబట్టి ముందుకు పోవట్లేదు. తర్వాత ఒక ఇయర్ చెప్తాను, ఆ ఇయర్ దగ్గర 2002-2003 దగ్గర, 2002-2003 దగ్గర కొంత ఇబ్బంది పెట్టి ప్రోగ్రెస్ని ఇవ్వాలి, కొంచెం చేంజ్ అవ్వాలి. అంటే మీకు ఈ స్పిరిచువల్ ఇంట్రెస్ట్ ఇది కూడా లిఫ్ట్ చేయాలన్నమాట. ఏమన్నా అక్కడ డిఫరెన్స్ కనిపించిందా? స్పిరిచువల్ ఇంట్రెస్ట్ అంటే ఉన్నదండి, తమ్ముడు అదే బాబు పుట్టాడు, చిన్నబాబు పుట్టాడు, 2000 పుట్టాడండి చిన్నబాబు. ఓకే ఓకే. 2001 నుంచి అలవాటైంది మాకు గుడికి వెళ్ళడం, అన్ని వినడం, అన్ని చదవడం, అవన్నీ చేంజ్ అయ్యాయి. 10th హౌస్ స్క్వేర్ సాటర్న్ జరిగింది, సాటర్న్ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ తీసుకున్నాడు కాబట్టి అక్కడ మనకి స్పిరిచువల్లీ పాజిటివ్ గా వెళ్ళింది అక్కడ. అర్థమైందా? స్పిరిచువల్లీ అంటే అప్పటి వరకు ఏదో చెప్పినా ఏంటి చెప్పింది కరెక్ట్ కాదు, యథార్థం ఏదో ఉంది అది తెలుసుకోవాలి చెయ్యాలి అని చెప్పి ఒక లోపల ఇది అది బుక్ చదివాక కొంచెం ఒక సాటిస్ఫాక్షన్ లైట్ గా. మనకేంటంటే స్పిరిచువల్ ఇంట్రెస్ట్ కి 4, 8, 12 స్థానాలు మోక్షకారక స్థానాలు యాక్టివేట్ కావాలి. సో లగ్నలాడు అష్టమాధిపతితో కలిశాడు, సో అలానే 12th 12th స్థానాన్ని చూస్తున్నాడు అనమాట, కాబట్టి అది కలగ చేస్తుంది. అలానే శని అనేవాడు స్పిరిచువాలిటీని క్రియేట్ చేస్తున్నాడు, అందుకే గురువులో శని వచ్చినప్పుడు 2001-2003 మధ్యలో స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనేది యాక్టివేట్ అయ్యింది. ఓకే, కానీ ఎప్పుడైతే కుజ శుక్రులు ఉన్నారో మనం కంప్లీట్గా ఇక్కడ ఇది ఫ్యామిలీ అంతా వదిలేసి వెళ్ళలేము. సో కలిసే ట్రావెల్ చేస్తా, రాయల్ మిడిల్ పాత్ అంటారు కదా, అటు ఇటు రెండు చూసుకుంటానే వెళ్తా ఉండాలన్నమాట. అలా ఉందన్నమాట. కాబట్టి మెటలిస్టిక్ విషయాన్ని వదలకుండానే మనం స్పిరిచువల్లీ పోయేది ఉంటుంది. సో గురు దశ, గురు స్టార్ని ఎవరు ఆక్యుపై చేయలేదు. గురు ఇన్ ద స్టార్ ఆఫ్ చంద్ర, చంద్ర ఇస్ పొజిటెడ్ ఎట్ 6th, కాకపోతే భావం పోతుంది. సో హెల్త్ ఎలా ఉంది? ఏం బాగాలేదండి, ఒక 2007 ఉంటాను అనుకుంటానండి, అప్పటి నుంచి కూడా వస్తున్నాను. ఏదో ఒక ప్రాబ్లం అంటే చిన్న చిన్నయే, కానీ అనిపించదు. ఎందుకంటే భావాలన్నీ కూడా అది రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ వల్ల పోతున్నాయి కాబట్టి ఏ విషయంలోనూ పూర్తిగా ఇవ్వనివ్వదు అనమాట. కానీ సంతాన విషయంలో బాగానే ఉంటుంది, ఎందుకంటే పంచమాధిపతి పంచమంలో ఉంటూ అక్కడే ఉన్న నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఆయన లీడ్ చేస్తున్నాడు కాబట్టి సంతాన విషయంలో బాగా వెళుతుంది. పిల్లలిద్దరు విషయంలో కూడా బాగా, అంటే సంతానం అదే పిల్లల విషయంలో చాలా బాగా వెళుతుంది. ఇక మిగిలిన ఏ విషయమైనా కూడా అంతే అనమాట, అంత పూర్తిగా సాటిస్ఫాక్షన్ ఇక ఇవ్వదు అనమాట, ఇవ్వనివ్వదు అనమాట, అదే సమస్య. ఓకే, ఇక్కడ ఏంటంటే మళ్ళా మనము టైమ్ ఇక్కడ చార్ట్ ని మనం మెటలిస్టిక్ వ్యూలో చూస్తూ ఉంటాము, దానికి ఆపోజిట్ గా మనకి కష్టం వచ్చినప్పుడు దేవుని మీద భక్తి నమ్మకం ఇంకా పెరుగుతుంటాయి కదా, సో అట్లా ఆపోజిట్ గా కూడా పనిచేస్తుంటది. సో నెగిటివ్ టైమ్స్ ఎప్పుడు వస్తున్నాయని ఆపోజిట్ గా ప్రిడిక్ట్ చేయాల్సి వస్తూ ఉంటది. బట్ ఇంకొక విషయం చెప్తా చూడండి, ఇక్కడ మీకు ప్రోగ్రెస్ చెప్పాలి మీరు 2013-14 మీకు అక్కడ చేంజ్ ఇస్తుంది అనమాట, మళ్ళీ ఒక రకమైన సమస్య ఇచ్చి సమస్య ద్వారా మళ్ళీ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంటది. కనిపించాయండి, 2012 మేము హౌస్ కట్టుకున్నామండి. ఓకే, అక్కడ ఏంటంటే నేను అంటే కొంతమంది అప్రోచ్ అయ్యాను ఏదో నేర్చుకోవాలి తెలుసుకోవాలని చెప్పి, ఇది రైట్ కాదు వాళ్ళని వదిలేదని నిర్ణయం అప్పుడే తీసుకోగలిగాను. ఓకే ఓకే, రైట్ రైట్. సో రియలైజేషన్ లాగా వచ్చింది, రైట్ వచ్చిందండి. దాని తర్వాత ప్రోగ్రెస్ మార్స్, దాని తర్వాత 2014-15 ఇంట్లో కూడా ఫినాన్షియల్గా కానీ అన్ని రకాలుగా కానీ మీ ఇంట్లో కుటుంబ పరంగా కావచ్చు, పిల్లల చదువులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంటు ప్రోగ్రెస్ ఇలాంటివన్నీ కూడా ఇవ్వాలన్నమాట. ఇచ్చినట్టు అనిపించిందా? ఏదో పిల్లలు చదువుకుంటున్నారని అంతే ఆనందం, ఏదో పర్వాలేదు వాళ్ళు ఉద్యోగం తెచ్చుకుంటారని సాటిస్ఫాక్షన్ తప్ప, అది కూడా తెచ్చుకుంటారని ఆలోచన తప్ప డబ్బులే ఎప్పుడు లేదు సార్. అవును, 15-16 లో
ఉన్న దానిలో కొంత ఇంప్రూవ్మెంట్ ఇచ్చింది. ఎందుకంటే శని నక్షత్రాన్ని ఎవరు ఆక్యుపై చేయలేదు, శని యొక్క స్టార్ లాడు ఆరులో పడ్డాడు, శని దశ స్టార్ట్ అయింది. సో ఆరు పడ్డం అనేది ఏంటిది, ఆరు ఎనిమిది ఇవన్నీ కూడా దుస్థానాలు కాబట్టి ఏంటంటే పూర్తిగా రిజల్ట్ ఇవ్వదు, ఉన్న దానిలో అక్కడ కొంతవరకు ఇస్తుంది అనమాట. అక్కడ వాళ్ళ చదువులు ఏవైతే ఉన్నాయో రేపు ఉద్యోగం వచ్చేలాగా ముందుకు తీసుకునే వెళ్ళ విధంగా కొంత తీసుకెళ్తాయి అనమాట. అదే అదే వాళ్ళ చదువు ఉపయోగపడుతుంది, పాజిటివ్ ఆస్పెక్ట్ జరిగింది కాబట్టి వాళ్ళ చదువు ఉపయోగపడుతూ ముందుకు వెళ్తుంది. ఇక్కడ ఒక ఇబ్బంది మళ్ళీ చెప్తాను, మళ్ళీ మీకు స్పిరిచువల్ ప్రోగ్రెస్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ 2022, 2021, 2022 చూడండి, మళ్ళీ ఇదే విధంగా కొంత మిమ్మల్ని అంటే ఏమన్నా ఇబ్బంది పెట్టారా, మీకు అనుకున్నంత సాటిస్ఫాక్షన్ మళ్ళీ దక్కలేదా, లేదంటే ఆ గురువులతో సమస్యలు ఏర్పడ్డాయా, అవి చూడండి. ఎందుకంటే ప్రోగ్రెసివ్ సన్ నెటల్ మార్స్ని స్క్వేర్ చేస్తున్నాడు అనమాట. అప్పుడు ఏంటంటే మనం అనుకున్న విధంగా ఎదుటివాళ్ళు లేదని చెప్పేసి బాధ, అసలు అయోమయం, మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళుతున్నాం, అసలు ఇదంతా ఎందుకు వచ్చింది, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మీకు బాగా ఎక్కువగా ట్రిగర్ అవుతాయి అనమాట. ఇంట్లో విషయాల్లోనూ ఉంది, అలాగా ఆధ్యాత్మికంగా కూడా ఆలోచనలు ఏంటంటే నాకు ఒక సపోర్ట్ లేదు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక ఫీల్ లోపల అక్కడ బాగా ఇబ్బంది పడినట్టు, ఇబ్బంది ఇచ్చినట్టు అక్కడ బాగా కనిపించింది కదా. ఓకే ఓకే రైట్. దాని తర్వాత శని దశ జరుగుతుంది కాబట్టి మీకు స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఇస్తూ ఉంటాడు. మళ్ళీ ఎక్కడ వస్తా ఉందో చెప్తాను. ప్రోగ్రెసివ్ 10th house 12 degrees, ప్రోగ్రెసివ్ సన్ సెక్స్టైల్ నెటల్ మెర్క్యూరీ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెక్స్ట్ ఇయర్ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ యురేనస్తో చాలా మంచి సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఫామ్ చేశాడు అనమాట. ఇదేంటంటే ఒక మూడు సంవత్సరాల పాటు మెంటల్గా ఫ్రీనెస్ని ఇచ్చేదానికి అవకాశం ఉంది. సో సన్ బుక్తి జరుగుతుంది, సన్ తర్వాత మూన్ బుక్తి జరుగుతుంది, మూన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మార్స్ బుక్తి జరుగుతుంది. ఒక్క నిమిషం, ఇక్కడ ఏంటంటే రవి తర్వాత చంద్ర ఇద్దరు కూడా అది కొంచెం ఇంచుమించుగా అమావాస్య గడియలు అనమాట. అమావాస్య గడియలతో కూడి తర్వాత రాహుతో సంబంధం ఉండడం వల్ల ఏంటంటే మీకు ఎప్పుడు కూడా ఒక తెలియని బాధ, వర్రి, టెన్షన్ పడిపోవడం, చిన్న విషయానికి కూడా కంగారు పడడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటుంది అనమాట. హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్తాను నేను. మీకు ఇప్పుడు కొంత అవకాశం ఉందండి, అర్థమైందా? కొంత ఇక్కడ స్పిరిచువల్ ప్రోగ్రెస్కి 4, 8, 12 ధనస్సు నుంచి మీనం వరకు ఉన్న గ్రహాలు ఇవన్నీ లీడ్ చేస్తూ ఉంటాయి. శని మీకు స్పిరిచువల్ ప్రోగ్రెస్ని ఇస్తారు, కాకపోతే ఏంటిది అంటే సమస్య ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందా? హెల్త్ 2 ఇయర్స్ నుంచి బాగోట్లేదండి, ఏదో ఒకటి ఇదిగా ఉంటుంది. అవును, ఎక్కువగా కాళ్ళ నొప్పులు అండి, బాగా ఎక్కువగా కాళ్ళ నొప్పులు, తర్వాత పెద్ద ఆపరేషన్ అయింది, ఇండైజెషన్ ప్రాబ్లమ్. అదే ఆరోగ్యపరంగా అది ఇస్తున్నాడు. సో మనల్ని ఇబ్బంది పెడుతూ కష్టాన్ని కలగజేస్తూ అటు సైడ్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ని ఇస్తాడు. కాకపోతే ఏంటంటే శని అంటే ఏంటిది, శని తర్వాత కేతు ఒకే నక్షత్రంలో ఉన్నారు. సో దాని స్టార్ లార్డ్ అనేవాడు మనకి 5-9 ఆపరేట్ అయ్యాయి అనుకోండి, మనకి ఎవరో ఒకళ్ళు వచ్చి లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ శని ఎలా చేస్తాడు, సో విపరీత యోగంలో ఇన్వాల్వ్ థర్డ్ ఇన్ ద 8th ఇన్ ద స్టార్ ఆఫ్ 6th లో ఉన్న స్టార్లో ఉన్నాడు, ఒక కైండ్ ఆఫ్ విపరీత యోగాన్ని ఫామ్ చేస్తున్నాడు. అంటే ఏంటంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదండి, ఏదన్నా చెప్పేది మనకు తెలిసేది ఉంటే అదే విషయం మన దగ్గరికి వస్తుంది. అది ఒక మీరు ఒక చిన్న చీమని చూసి నేర్చుకోవచ్చు, ఏదో నేర్చుకోవచ్చు. కాబట్టి మీరు వెళ్ళడం అనేది ఆపేసేయండి, అదే వస్తుంది, ఏదైనా విషయం మీ దగ్గరికే వస్తుంది. మీరు మీ సాధన ఏదైతే ఉంటుందో మీరు చేస్తూ వెళ్ళమని చెప్తాను నేను. అర్థమైందా? మీకు 5-9 ఆపరేట్ అయితే ఇదిగో పలానా గురువు వస్తాడండి, పలానా టైంలో వస్తాడు కాబట్టి ఆయన నేర్పిస్తాడు, ఆయన చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి అని చెప్పేవాడిని. ఇక్కడ దుస్థానాలు 6, 8, 12 వచ్చాయంటే మీకు మీకే సెల్ఫ్ రియలైజేషన్ ఇస్తుంది అనమాట, మీకు మీకే ఇస్తుంది. కానీ ఆరోగ్యం మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. సో మీకు సాధన ఏదైతే మీకు ఏదైనా ఇచ్చుంటే దాని ప్రకారంగా మీరు సాధన చేసుకుంటూ ముందుకు పోండి, అంతే. అర్థమైందా? అవి ధనస్సు నుంచి ఇవన్నీ కూడా మేషం నుంచి కర్కాటకం వరకు ఉన్న గ్రహాలు స్టార్టింగ్ ఆఫ్ లైఫ్ని ఇస్తాయి. అలానే దశమంలో ఉన్న రాహు మెటరలిస్టిక్ లైఫ్ని సూచిస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి ఈ మెటరలిస్టిక్ అంటే ఈ సంతానము, వీటి పట్ల వాటి చేసేది ఉంది మనకి. అర్థమైందా? పంచమాధిపతి పంచమంలో ఉన్నాడు కదా, సంతానం పట్ల వాటికి చేసేది మనం అంతా ఈ కార్మిక్ డీడ్స్ ఉన్నాయి కదా, మనకి చేయాల్సినవి చాలా. సో కాబట్టి అందుకే మెటరలిస్టిక్ వరల్డ్ ఉంచుతున్నాడు మనల్ని. అర్థమైంది? ఆరోగ్యపరమైన సమస్యలు అవన్నీ కూడా ఉన్నాయి, అవి కూడా మనం ఎదుర్కోవాలి. అంటే స్పిరిచువల్ ప్రోగ్రెస్ అంటే మనకి ఉన్న కార్మిక డీడ్స్ అన్ని అయిపోవాలి కదా. అర్థమైందా? పెద్ద పెద్ద వాళ్ళకు కూడా
ఆరోగ్య సమస్యలు అవన్నీ ఎదుర్కొనే ఉన్నారనమాట. కాబట్టి అవన్నీ ఓవర్కమ్ చేయాలి. అవన్నీ ఓవర్కమ్ చేసే ప్రాసెస్ లోనే ఇటు సైడ్ హెల్త్ బాగున్నప్పుడే ఒక్కోసారి దైవభక్తి అవన్నీ బాగా పెరుగుతూ ఉంటాయి. సో ధ్యానం కూడా మీరు చేస్తూ ముందుకెళ్ళండి, అంతే. అర్థమైందా? కానీ ఎవరో వస్తారని మీరు ఏం అనుకోమాకండి, మీది మీరే చేస్తూ వెళ్తా ఉండండి. మీరు ఏదైతే నమ్ముతారో దాన్ని చేసుకుంటూ మీ మీ జప సాధన ఏదైతే ఉంటుందో దానికి సంబంధించింది నేర్చుకుంటూ ముందుకెళ్ళండి, అంతే. అర్థమైందా? అది ఈ లైఫ్ లోనే కలుగుతుంది అనేది, అది ఒక రకమైన క్యాలిక్యులేషన్ ఉంటుంది, అది నాకు కూడా రాదు నిజానికి. సో అది వెయ్యర్ కేతు మోక్ష కారకుడు అని చెప్తాడు. వెయ్యంలో కేతు ఉన్న వాళ్ళందరికీ మోక్షం వచ్చారని లేదు, దానికి అన్ని కూడా స్టెప్స్ పడాలన్నమాట. అన్ని రకాల భావాల విషయంలో మనం పొందలేకపోయేవే అనే డిసాటిస్ఫాక్షన్, మనకు అవసరం లేదనే స్థితికి వచ్చేస్తాం మనం. అర్థమైందా? ఇక మనకేం అవసరం లేదు, ఇక వాటి గురించి మనకు సంబంధం లేదు. అవి ఉన్నా లేకపోయినా మనకు బాధ లేదు, వర్రి లేదు అనేది చేస్తుంది. ఈ చంద్రరాహులు ఏంటిదని అంటే మూడ్ని కూడా వర్రి చేస్తారనమాట. మనం ఆ ఎమోషన్ని వాటి అన్నింటినీ వదిలేసి ఓవర్కమ్ చేసి వెళ్ళే స్టేట్కి మీరు వెళ్ళగలుగుతూ ఉంటారు. కాబట్టి ఈ హెల్త్ అనేది ఒకటి చూసుకోవాలి కదా. సో అది దాంతో పాటే కల్పిస్తూ ఉంది అనమాట. స్పిరిచువల్ ప్రోగ్రెస్, హెల్త్ ట్రబుల్ రెండు కల్పిస్తూ ఉంది. అందుకే నేను హెల్త్ విషయంలో జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాను. అర్థమైందా? అది వస్తుంది మీకు, దాంతో పాటు ఇది కూడా ఒకటి అడిషనల్ గా వస్తుంది అనమాట. అర్థమైందా? ఓకేనండి. ఇంకా అంతేనా క్వశ్చన్స్? శనిబాబు కూడా పెళ్లి చేయాలి తర్వాత అండి, 2012లో మేము హౌస్ కట్టాం కదండి, అదంతా చాలా ప్రాబ్లమ్స్ అండి, డబ్బు అది అంతా కూడా ఇది అయ్యింది. మేము 2 ఇయర్స్ బ్యాక్ ఇల్లు బాగాలేదని చెప్పాం కదా, అక్కడ బాగాలేదని చెప్పాం కదా. 13-14 వరకు కూడా బాగాలేదు, 14 తర్వాతనే మళ్ళీ 15 దగ్గర నుంచి బాగా వెళ్ళింది అని చెప్పాం. ఇప్పుడు ఇల్లు మారామండి, ఇప్పుడు అటు సొంత ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాం అండి, ఇక్కడ ఉండలేకపోతున్నాం, అసలు ఏం చేయలేకపోతున్నాం అండి. అదే అటు ఏటి అది ఆధ్యాత్మికం గాని ఒక ఉన్నతమైనటువంటి లేదు, భౌతికం గాని అలాగే చెప్పి అందులో ఉండాలని కూడా లేదండి. భౌతికంగా ఏదో అనుసరించాలి చెయ్యాలని కూడా లేదు, బాధ్యత జాగ్రత్తగా తీర్చాలి, చిన్న బాబు కూడా పెళ్లి చెయ్యాలి అనే ఆలోచనతో ఉన్నాను తప్ప భౌతికంగా ఏదో ఉని కూడా నాకు ఎప్పుడు ఉండదండి. ఇక్కడ ఏంటంటే ఇది ఒక పోరాటం లాగా సాగుతుంది, 6000 వచ్చింది కాబట్టి, కాబట్టి మీరు ప్రయత్నం చేస్తూ వెళ్ళడమే అంతే. అర్థమైందా? అది ఉంది లేదని అనట్లేదు, కాకపోతే పూర్తి స్థాయిలో అది మెటలిస్టిక్ కనెక్ట్ అయితే ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇవ్వనివ్వట్లేదు. సో పంచమం పూర్వపుణ్యస్థానానికి స్టార్లర్డ్ కనెక్ట్ అయ్యాడు కాబట్టి మీరు ప్రయత్నం, మీ సాధన, మీ జపం చేసుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట. సో అమ్మవారికి, అమ్మవారికి శక్తి అంటే నరసింహస్వామి లేదంటే భద్రకాళి, అలా అమ్మవారి శక్తి ఎనర్జీ సంబంధించింది సాధన చేయమని చెప్తాను నేను. ఓకే రైట్ అండి, నమస్తే అండి. కట్టుకోగలమండి మేము, ఇల్లు కట్టుకోగలమంటారా మరి మేము, లేకపోతే పిల్లలకి ఏమైనా చేయగలమంటారా? పిల్లలతో మీకు పిల్లల ద్వారా ఏ బెనిఫిట్ జరిగినా గానీ త్రూ చిల్డ్రన్, మీ పిల్లల ద్వారానే జరిగేదానికి అక్కడ బలంగా మనకి అవకాశం ఉంది. అర్థమైందా? మీరేం చేయగలుగుతారు అనేది, మీరు జాబ్ చేయట్లేదు అన్నారు కదా మీ వారి చాట్ని బట్టి. అర్థమైందా? ఇప్పుడు ఇప్పుడు బానే ఉంది కదా, ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం, 2-3 సంవత్సరాలు బానే ఉంది కాబట్టి అక్కడ ఇంకా చిన్న అబ్బాయిది పెళ్లి అవకాశం ఉంటే అది కూడా చేసేసేయండి, ప్రాసెస్ చేయండి, ఇబ్బంది లేదు. చూసి వాళ్ళ చార్ట్స్ ని బట్టి, కంపాటిబిలిటీని బట్టి గానీ మీకు ప్రశాంతంగా మీరు ఆరోగ్యంగా ఉంటూ చేయగలిగేదానికి అన్నిటికీ అనుకూలంగా ఉంది కాబట్టి సజెస్ట్ చేస్తున్నాను. ఓకేనా? సరేనండి. ఓకే, నమస్తే. నమస్తే అమ్మ. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.